రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల శుభ సందర్భంలో ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్రని 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం. భవిష్యత్తు పురోగమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకుందాం. ప్రజల అభీష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు. 1969లో ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిక్తమైంది, దారుణమైన అణచివేతకు గురైంది. 1971లో జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెలువడినప్పటికీ దానిని ఆనాటి కేంద్ర ప్రభుత్వం గౌరవించలేదు. ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ నిస్పృహలు ఆవరించాయి. ఉద్యమాన్ని రగిలించేందుకు నడుమ నడుమ కొన్ని ప్రయత్నాలు జరిగినా నాయకత్వం మీద విశ్వాసం కలగకపోవడం వల్ల, సమైక్య పాలకుల కుట్రల వల్ల ఆ ప్రయత్నాలు ఫలించలేదు. 2001 వరకు తెలంగాణలో నీరవ నిశ్శబ్దం రాజ్యమేలింది. ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది. ఆ నిర్వేదాన్ని నిస్పృహని బద్దలు కొడుతూ 2001లో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే చారిత్రక పాత్ర నాకు లభించడం వల్ల నా జీవితం ధన్యమైంది. అహింసాయుతంగా శాంతియుత పంధాలో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన మలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు వచ్చి చేరాయి. ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు, విద్యావంతులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు కులమత భేదాలకు అతీతంగా సిద్ధాంత రాంతాంతాలకు తావివ్వకుండా ఏకోన్ముఖులై కదిలారు. వారందరికీ నేటి దశాబ్ద సందర్భంగా సవినయంగా తలవంచి నమస్కరిస్తున్నాను. స్వరాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన త్యాగధనులైన అమరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం అమరుల ఆశయాలను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మనసా వాచా కర్మనా అంకితమైంది. ప్రతి రంగంలోనూ యావత్ దేశం నివరపోయే ఫలితాలను సాధిస్తూ ప్రగతి పథంలో పరుగులు పడుతున్న తెలంగాణ నేడు 10వ వసంతంలో అడుగు పెట్టడం ఒక మైలురాయి. ఈ సందర్భంగా స్వరాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుండి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు వేడుకగా జరుగుతాయి. గ్రామస్థాయి నుంచి రాజధాని నగరం వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొనాలని కోరుతున్నాను. అటు పోరాటంతో పాటు ఇటు ప్రయాణంలోనూ ప్రజలు ప్రదర్శించిన అపూర్వమైన స్ఫూర్తిని, అమరుల ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో చేసిన కృషిని ఒకసారి మననం చేసుకుందాం. దేశానికే దిక్సూచిగా నిలిచిన తెలంగాణ ప్రగతిని దశ దిశలా చాటుదాం. భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకుందాం. తెలంగాణ సమాజం 6 దశాబ్దాల పాటు అలుపెరగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. ప్రజల ఆశయం జయించి 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ఆవిర్భవించిన నాటి దృశ్యం గుర్తు చేసుకుంటే ఏ రంగంలో చూసినా విధ్వంసమే, అంతటా అలుముకున్న గాఢాంధకారమే. అస్పష్టతలను, అవరోధాలను అధిగమిస్తూ తెలంగాణ దేశంలోనే అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఒక చారిత్రక విజయం. తెలంగాణ ఏ రంగాలలో ధ్వంసం చేయబడిందో ఆ రంగాలన్నింటినీ మళ్లీ చక్కదిద్ది సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యతను ప్రభుత్వం నిజాయితీగా చేపట్టింది. సమైక్య పాలకులు అనుసరించిన వివక్షాపూరిత విధానాలను మార్చేయడానికి పూనుకున్నది. తెలంగాణను పునరన్వేషించుకోవాలి, పునర్నిర్మించుకోవాలి అనే నినాదంతో ముందడుగు వేసింది. తెలంగాణ దృక్పథంతో నూతన విధానాలకు రూపకల్పన చేసుకున్నది. తెలంగాణ ప్రజల తక్షణ అవసరాలు, వనరులు, వాస్తవాలు, అందుబాటులో ఉన్న పరిస్థితుల ఆధారంగా వివిధ చట్టాలు, ప్రణాళికలు, మార్గదర్శకాలన్నింటినీ రూపొందించుకున్నాం. 2014 జూన్ 2న పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఒక వాగ్దానం చేశాను.
తెలంగాణ రాష్ట్రాన్ని చూసి దేశం నేర్చుకునే విధంగా భారతదేశానికే తలమానికంగా ఉండే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతానని ఆనాడు నేను ప్రజలకు హామీ ఇచ్చాను. ఆ ఉక్కు సంకల్పాన్ని ఏ క్షణము విస్మరించలేదు, ఏమాత్రం చెదరనివ్వలేదు. 9 ఏళ్ల అనతి కాలంలోనే అనేక రంగాలలో మన తెలంగాణ దేశానికే స్ఫూర్తినిస్తున్న రాష్ట్రంగా అవతరించింది. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు వ్యక్తం చేసిన ఆకాంక్షల పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణమైన అవగాహన ఉంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన అనుభవం ప్రాతిపదికగా తెలంగాణ ప్రజల ఆర్తిని ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టోను రూపొందించుకొని చిత్తశుద్దితో అమలు చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆనాటి పరిస్థితులను నేటి పరిస్థితులతో ఒకసారి బేరీజు వేసుకొని చూస్తే మనం సాధించిన ఆశ్చర్యకరమైన విజయాలు మన కళ్ల ముందు కదలాడతాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ 9 ఏళ్ల వ్యవధిలో కరోనా మహమ్మారి వల్ల దాదాపు 3 ఏళ్ల కాలం వృధాగానే పోయింది. ఇక మిగిలిన 6 ఏళ్ల స్వల్పకాలంలోనే వాయు వేగంతో రాష్ట్రం ప్రగతి శిఖరాలను అధిరోహించింది. ఇప్పుడు ఇది నవీన తెలంగాణ, నవ నవోన్మేష తెలంగాణ. దేశంలో ఎక్కడ చూసినా ఏ నోట విన్నా తెలంగాణ మోడల్ అనే మాట మారుమోగుతున్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అభివృద్ధి నమూనా మన్నలు అందుకుంటున్నది. అనేక సవాళ్లు అవరోధాల మధ్య నెమ్మదిగా ప్రారంభమైన తెలంగాణ ప్రగతి ప్రస్థానం నేడు పరుగులు తీస్తోందంటే అందుకు అంకితభావంతో చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సహకారమనే కారణమని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. అభివృద్ధిని సాధించడమే కాదు, అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడంలో కూడా మన రాష్ట్రం నూతన ఒరవడికి దిద్దింది. మానవీయ కోణంలో రూపొందించిన పథకాల పట్ల నేడు దేశమంతటా ఆదరణ వ్యక్తమవుతున్నది. తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా ఆచరణీయంగా నిలవడమే కాదు, ఆయా రాష్ట్రాల ప్రజలు తమకు కూడా తెలంగాణ తరహా అభివృద్ధి కావాలని కోరుకుంటూ ఉన్నారు. మన రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులు మన పథకాల పట్ల ఆకర్షితులై తమ రాష్ట్రాలలో కూడా వీటిని అమలు చేస్తామని ప్రకటించినప్పుడు మనందరికీ ఎంతో గర్వంగాను ఆనందంగాను అనిపిస్తున్నది. సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం అనే నినాదంతో తెలంగాణలో సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది, అభివృద్ధిలో అగ్రపదాన నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు మన రాష్ట్ర తలసరి ఆదాయం 3,17,115 రూపాయలకు పెరిగింది. 10 ఏళ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల కన్నా మిన్నగా నిలిచింది. 2014లో రాష్ట్ర జీఎస్డిపి 5,05,859 కోట్లు మాత్రమే ఉండగా నేడు రాష్ట్రంలోని అన్ని రంగాలు ఆర్థికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్డిపి 12,93,469 కోట్లకు పెరిగింది. అంటే కరోనా, డిమానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155% వృద్ధి రేటును నమోదు చేస్తూ దశాబ్ది ముంగిట నిలిచింది మన తెలంగాణ. ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటు చూసినా వరి కోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడు భూములన్నీ తరి భూములైనాయి. మిషన్ భగీరథ తెలంగాణ తాగునీటి వ్యధలకు చరమగీతం పాడింది. వృత్తి పనుల వారికి ఆర్థిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లెల్లో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతున్నాయి. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేక రంగాల్లో తెలంగాణ నంబర్1గా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.